వెల్కమ్ టు డిటెయిల్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వలసపాకల్లో ఇటీవల జరిగిన వైకాపా కార్పొరేటర్ కంపర్ రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు గుర్జాన చిన్న, అతడి సోదరుడును పీఠాపురంలో సోమవారం అదుపులోకి తీసుకుని సాయంత్రం సర్పవరం పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో డీఎస్పీ వి భీమారావు, సిఐలు నున్నరాజు, ఆకుల మురళీకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. పాత కక్షలతోనే కార్పొరేటర్ రమేష్ ను నిందితులు హత్య చేశారని ఆయన తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద హత్యా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ నయీం ఆస్మి ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని అదనపు ఎస్పీ కర్ణం కుమార్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలు అంబికా ప్రసాద్, వెంకటేశ్వరరావుల పర్యవేక్షణలో నిందితుల కోసం 3 బృందాలను నియమించారన్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఎంతో కీలకమైందని, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ సేకరణ బృందాలు సేకరించిన సమాచారం దర్యాప్తులో ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రధాన నిందితుడు గుర్జాన చిన్నాకు, హత్యకు గురైన కంపర్ రమేష్ కు పూర్వ పరిచయం ఉందని, వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారం రోజులుగా గొడవలు పడుతున్నారని, ఇది హత్యకు దారితీసిందని ఆయన తెలిపారు. హత్యకు గల కారణాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయని, అన్ని వివరాలు సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. హత్య తర్వాత చిన్న పరారైన కారు ఆ యజమాని వివరాలు తెలపాలని కోరగా దర్యాప్తులో ఉన్నందున తర్వాత తెలియజేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితుడి మధ్య హైకోర్టులో చూపడం లేదు. ఫోటో ఇస్తామండి. వేరే ముందు ఇచ్చేస్తారు. ఎవరున్నారండి ప్రింట్ కాపీస్? ఇంత కేసుని ప్రైమ్ నెంబర్ ఎంత అండి? ఇప్పుడు 57 చెప్పండి. రెడీ అండి. తేదీ 11/12/2021 అర్ధరాత్రి కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్ రోడ్ నెంబర్ 6 వద్ద జరిగిన కారు షెడ్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. ఇది హత్య కేసు, బ్రూటల్ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది సర్పవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 57/2021 అండర్ సెక్షన్ 302 మరియు 307 రెడ్డి 34 ఐపీసీగా కేసు కింద నమోదు చేయడం జరిగింది. ఈ కేసు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం అస్మి ఐపీఎస్ వారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసుని 3 టీమ్స్గా ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎడిషనల్ ఎస్పీ గారు కర్ణం కుమార్ గారు మరియు ఎస్బీడిఎస్పీస్ అంబికా ప్రసాద్ గారు, వెంకటేశ్వర్ గారు, మరియు ఈ కేసులో 3 టీమ్స్ అంటే ఆకుల మురళీకృష్ణ రూరల్ సిఐ గారు, మరియు దీంట్లో దర్యాప్తు అధికారి నున్నా రాజు సర్పవరం సిఐ గారు, మరియు ఇంకా ప్రత్యేక బృందం కూడా దీన్ని గాలించడం జరిగింది. ఈ గాలింపులో భాగంగా ముద్దాయిలని 15వ తేదీ ఈరోజు ఉదయం 4 గంటలకి పిఠాపురం వద్ద ప్రధాన ముద్దాయి గురజాన వీర వెంకట సత్యనారాయణ ఇలియాస్ చిన్నను పిఠాపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి సహకరించిన సీసీఎల్ అంటే ఇతని పేరు చెప్పకూడదండి, ఇది చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా, ఆయన కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసు
పూర్వపర మీ అందరూ తెలుసు ఇది కార్షెడ్ వద్ద జరిగింది ఈ కేసులో ముద్దాయిల్ని పగడబందీగా ముద్దాయిని అరెస్ట్ చేసిన సిబ్బందికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కేసులో ముఖ్యంగా సీసీ ఫుటేజ్ తర్వాత క్లూ స్ట్రీమ్స్ ఫింగర్ ప్రింట్స్ తర్వాత దీంట్లో నేరానికి ఉపయోగించిన హోండా సిటీ కార్ను కూడా స్వాధీనపరుచుకొని జరిగింది దర్యాప్తులో భాగంగా అంతేకాకుండా దీంట్లో సీసీటీ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ సేకరించడం జరిగింది ఆల్ డీటెయిల్ అనాలసిస్ కూడా చేసాం దీంట్లో కూడా దీంట్లో ముద్దాయికి తర్వాత ఫిర్యాదు అంటే చనిపోయిన వ్యక్తి కంపర రమేష్కి ఈ ముద్దాయికి కూడా పూర్వం పరిచయం ఉంది ఈ మనస్పర్ధలు గొడవలు బట్టి బ్రూటల్ మర్డర్ అనేది జరిగింది ఈ కేసులో ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు మా సిబ్బందిని అందరినీ అభినందన తెలియజేశారు ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగింది హోండా సిటీ కారు ప్రజెంట్ అది చిన్న పేరు మీద ఉందండి డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత తెలియజేస్తాం ఏదండి ఎస్కేపైన కారు కూడా ఇంకా స్వాధీన ఇన్వెస్టిగేషన్ ఉందండి పోలీస్ కస్టడీలో ముద్దాయిని తీసుకొని అవన్నీ దర్యాప్తులో చేస్తాం ఆర్థిక సంబంధాలు ప్రజెంట్ అయితే ఏం లేవండి ఇంకా డీటెయిల్గా ఇది ఎంటికంటే 24 అవర్స్లో రిమాండ్ పంపాలి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా మీకు డీటెయిల్ తెలియజేస్తాం ఇది మీకు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉందండి ఫుటేజ్లో క్లియర్గా ఉంది ఎందుకంటే ఈ ఫుటేజ్ అన్ని కోర్టుకు సమర్పిస్తాం దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది దీంట్లో వాళ్ళు ఇంటెన్స్ని 1 వీక్ నుంచి గొడవలు కూడా పడుతున్నారు దాని మీద ఉంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మనకి దర్యాప్తులో తర్వాత తెలుస్తుంది ఇది 1 వీక్ నుంచి ఉన్నాను ఇంకేమైనా అడగాలంటే చెప్పండి రియల్ ఎస్టేట్ ఏమీ లేదండి ప్రస్తుతానికి లేదు ఇప్పటి వరకు తర్వాత ఏమైనా మనం వెరిఫై చేస్తాం అది ఇన్వెస్టిగేషన్లో భాగమండి మీకు అవన్నీ ఇన్వెస్టిగేషన్ వారు ఎవరిదో దర్యాప్తు అధికారి ఈ కేసులో గారు నొన్నారాజు క్రైమ్ వెహికల్ ఉన్న దాంట్లోనే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా సేకరించడం జరిగింది అవన్నీ దర్యాప్తులో భాగంగా చెప్తున్నాం క్రైమ్ వెహికల్ స్వాధీనం చేసుకున్నాం దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి టైర్ మార్క్స్ మీద బ్లడ్ స్టెయిన్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవన్నీ సేకరించామండి ఇన్వెస్టిగేషన్లో అది ఇన్వెస్టిగేషన్ కాబట్టి మీకు డీటెయిల్గా తెలియజేయండి అదంతా కోర్టుకు సమర్పిస్తున్నాం ఇది ఈ మధ్య పెరేడ్ చేయడం లేదండి ఈ మధ్య ఛానల్ 3 మంత్స్ నుంచి మీకు ఫోటో కాపీ ఇస్తామండి మీకు ఫోటో కాపీ ఇప్పుడు మాస్క్ కూడా ఈ మధ్య ఇవ్వడం లేదండి మీకు సీసీటీవీ ఫుటేజ్లో బట్టి ఎక్కువ చూడు ఉందండి అతనితో సోదరుడు జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ పేరు చెప్పడం లేదు 17 ఇయర్స్ అండి జువెనైల్ అంతే అరెస్ట్ అనేది ఒక్కడిని ఒక ఆయన్ని అదుపులో తీసుకున్నాం అంటే జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అది అరెస్ట్ అనకూడదు ప్రస్తుతానికైతే ఏమీ లేదండి ఇంకా దర్యాప్తులో ఉంది ఈరోజు ఒక్కరోజే కాబట్టి ఒక రోజులో దర్యాప్తు అని తెలియదు ఇంకా దర్యాప్తు అధికారి ఇంకా కాల్ డీటెయిల్స్ అనాలసిస్ ఇవన్నీ చేయవలసి ప్రెస్ మీట్ అంటే మీకు ఇన్వెస్టిగేషన్ కోర్టుకు సమర్పిస్తాం ఏమైనా ఉంటే సమాచారం అంటే మీకు కూడా తెలియజేస్తాం.